నడుస్తారండి సార్. సార్ ఉంది సార్. ఇలా వచ్చాను సార్. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా తిరుమల ఆలయం చాలా చక్కగా అభివృద్ధి చెంది భక్తులందరికీ సౌకర్యకరంగా ఏమాత్రం కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా భక్తులందరికీ సౌకర్యం కల్పిస్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ లేదా బ్రాహ్మణోత్తములు కానీ చక్కగా అందరికీ సహకరించి చాలా ఓపికతో దర్శనం చేయిస్తున్నటువంటి వైనం బహుశా ప్రపంచంలోనే ఎక్కడ ఉండదేమో అని చెప్పి భావించవలసి ఉంటుంది. చాలా ప్రాంతాలు చూస్తాం మనం, ఎక్కడికక్కడ ఉన్నటువంటి వాటికంటే కూడా భిన్నమైనటువంటి పరమ పుణ్యక్షేత్రం ఈ ఏడుకొండలు. అలాంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధిలో తప్పకుండా పోటీపడి ఒకరిని మించి ఒకరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ, అటు తెలంగాణ, కర్ణాటక, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకమంతా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వరదిల్లాలని, వరదిల్లేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని ఆ స్వామి వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాను. నాకు చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేవాలయ కర్త ధర్మకర్తల మండలికి, ఈ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనసారా ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను.